నియంత పాలన కొనసాగిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం మాటల్లో ఇది మాది మహిళా ప్రభుత్వం మహిళలకు చట్టాలను తీసుకొచ్చాం ఆ చట్టాల ప్రకటనని అమలు చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి దిశగా ప్రభుత్వ పాలకులు చెప్తున్నారు తప్ప ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రోజుకి గంటకు నలుగురు అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతుందని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే సర్వేలు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక సిక్కు చేటైనటువంటి వార్త ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రశ్నించడం గొంతును అణచివేయడం క్రమంలో ప్రభుత్వం ఉన్నది ఆ దిశగానే ప్రభుత్వం కొనసాగుతుంది తప్ప ఈ దేశంలోనటువంటి ఆదివాసులకు గిరిజనులకు మహిళలకు రక్షణ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేవు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక గిరిజన ఆడబిడ్డ ఒక గిరిజన బాలిక మీద అత్యాచారం జరిగి ఇప్పటికీ 45 గంటలు జరుగుతున్న సందర్భంలో కూడా ఎవరో హీరోకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి చూపించేటువంటి మీడియా ఈ రోజు కనీసం ఒక 6 నెలల చిన్నారిపై బాలిక మీద అత్యాచారం జరిగి చనిపోతే కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలకులు విధి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేటువంటి గొంతులను చూపించాల్సినటువంటి మీడియా కూడా మొత్తం కూడా ప్రభుత్వానికి అమ్ముడుపోయే దిశగా ఈ రోజు కొనసాగుతూ నడుస్తున్నది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ తక్షణమే చైత్ర కుటుంబాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గిరిజన శాఖ మంత్రి దీని మీద స్పందించి గిరిజన మహిళకు గిరిజన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆక్రోశాన్ని ఆ దిగమింగేటువంటి ఆ కుటుంబానికి ఈరోజు అనగా నిలబడేటువంటి అవకాశం అవసరం ఉందని చెప్పేసి స్పష్టం చేస్తూ ఆ దిశగా ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పేసి లేని పక్షంలో పీడిఎస్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిలిపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం।